ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం. చిన్న నవ్వు రావాలి నీకు. सो फ्रेंड्स वेलकम बैक टू सैंडी रीड्स. फ्रेंड्स इक प्रिव्यू ऑलरेडी चूसी उठा दिन मैं सैड लव फेलियर इमोशनल डायलॉग चाला सिंपल वन फोटो पे मन को मन को सैडनेस सिंपल एडिट फ्रेंड्स इकोलो मैं मैं रामभद्र फॉन्ट यूजनी आ डायलॉग चाला राशा फ्रेंड्स चाला नचिंदन. सो फ्रेंड्स कॉपरेट क्लाइम वीडियो मतलब म्यूटे फ्रेंड्स फुल चूँ टेलीग्राम ऑलरेडी पोस्ट पेटा इंस्टा ऑलरेडी पोस्ट पेटा ओके. सो फ्रेंड्स स्टेटस सेटिंग नचते प्लीज़ ना कोई सपोर्ट ओके. इतम जस्ट सिंपल फ्रेंड्स एम ले फोटो जस्ट मन को रीप्ले सरपोर फुल प्राजेक्ट लिंक मैसम इस जस्ट एम ले प्लेस में फोटो ऐडेंटे सिंपल लिरीक्स एफेक्ट्स आटोमेट फोटो अप्लाई कहना. सो फ्रेंड्स इकमें जस्ट फ्रेंड्स एम ले फस्ट आफ् आल दी फुल प्राजेक्ट लिंक इंपोर्टी ओके. फुल प्राजेक्ट में मन को लिरीक्स एनबूल का सांग एनबूल का नीन शेक एफेक्ट इच्छा अच्छी कापी ఇక్కడ మాత్రం పే చేసుకోవచ్చు. చాలా బాగా సింపుల్ గా చెప్తాను. కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నా కొంచెం నా ఛానల్ ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ మాత్రం చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మాత్రం మీరు కిందన్న ఎలైట్ మోషన్ కిందన్న మాత్రం బీట్ మార్కింగ్ గాని మనకు షేక్ ఎఫెక్ట్స్ గాని XML ఇచ్చాను, ప్రీసెట్ ఇచ్చాను. మీరు అయితే టూ లింక్స్ ని మనకు ఇంపోర్ట్ చేసుకోండి. మనకేదా ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం చూడండి సాడ్ బీట్ మార్క్ బై సాండ్ ఎడిట్స్ అని చూస్తారు కదా. మనకి ఇక్కడ మాత్రం సేమ్ నేను ఏ విధంగా మాత్రం ఎడిట్ చేశాను ఫ్రెండ్స్, అదే విధంగా మీకు నేను చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మాత్రం మీకు సేమ్ ఇదే విధంగా వస్తుందంటే నేను తీసుకున్న ప్రతి ఒక్క మెటీరియల్ అనేది మీకు మీకు కూడా మాత్రం మీ ఎడిట్ మోషన్ మాత్రం కనిపిస్తుంది ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఆ ఫోటో ప్లేస్ మాత్రం జస్ట్ మీ ఫోటో రావాలంటే మనకి ఇక్కడ పెద్దగా ఫరక్ ఏం పడదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి జస్ట్ మీ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద మాత్రం కలర్ అని పిల్లకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం జస్ట్ ఏం లేదు, మనకైతే ఇక్కడ మనకు స్టార్ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఎగ్జాంపుల్కి మనం ఈ ఫోటో మాత్రం చూడండి, ఈ ఫోటో మాత్రం యాడ్ చేద్దాం ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటో అనేది ఆటోమేటిక్గా దానికి యాడ్ అయిపోయింది ఓకేనా. యాడ్ అయిపోయింది మనకి ఇక్కడ లిరిక్స్ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం మనకు ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ కూడా మనకైతే పాజ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది ఓకేనా. కానీ మనకు లిరిక్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉండటం వల్ల ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మనకైతే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి మనకైతే బ్లాక్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు లిరిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ లిరిక్స్ కలర్ని చేంజ్ చేసుకోవాలి కూడా. ఇక లిరిక్స్ కలర్ని పెడితే అంటే కలర్ని ఫిల్ వెళ్ళి ఇక్కడ మాత్రం వైట్ పెట్టుకోండి. వైట్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా లిరిక్స్ అనేది వైట్ వస్తాయి ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ లిరిక్స్ అనేది ఆటోమేటిక్గా మనకు వైట్ వస్తాయి, ఎందుకంటే నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది వైట్ ఉంది కాబట్టి నేను బ్లాక్ లిరిక్స్ యాడ్ చేస్తాను ఓకేనా. మీకు మీ దగ్గర ఫోటో అనేది బ్లాక్గా ఉంటే అక్కడ వైట్ పెట్టుకోవచ్చు జస్ట్ సింపుల్ ఓకేనా. మీరు ఏం లేదు, ప్రతి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని కలర్ అని ఫిల్ అక్కడ మాత్రం కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి ఓకేనా. సింపుల్గా కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్ మాత్రం మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా మీకోసం రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్లో సాంగ్ లేకపోయినా లిరిక్స్ లేకపోయినా కూడా నేను తప్పకుండా మీకోసం సపరేట్గా లింక్స్ కూడా షేర్ చేశాను ఓకే. ప్లీజ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ స్టేటస్ సెటింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.